టాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్టులకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పటికీ ఈ విషయం చాలా సందర్భాల్లో నిరూపితమైంది. టాలీవుడ్లో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులుగా మంచి పేరు పొంది ఆ తర్వాత ఇండస్ట్రీలో మంచి స్థాయికి ఎదిగారు. అలా ఎదిగిన వారిలో మాస్టర్ అథ్లీత్ కూడా ఒకరు. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన తులసి సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా అందులో వెంకటేష్ కొడుకుగా నటించిన పిల్లోడు గురించి మాట్లాడకుండా ఉండలేరు. అంతలో అథ్లీత్ తులసి మూవీలో వెంకటేష్ కొడుకుగా నటించి మెప్పించాడు. ఈ సినిమాలో అథ్లీత్ చూపిన నటనని అందరూ మెచ్చుకున్నారు. ఎంతో క్యూట్గా ముద్దు ముద్దు మాటలతో అందరినీ తన యాక్టింగ్తో కట్టిపట్టేసిన బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూద్దాం. మాస్టర్ అథ్లీత్ తులసి సినిమా తర్వాత పాండురంగుడు, రక్ష, నచ్చావులే వంటి కొన్ని సినిమాల్లో నటించాడు. చూడగానే ఎవరైనా ఆకర్షితులయ్యే అందం అథ్లీత్ సొంతం. చదువుకుంటూ ఉండగానే ఒకరోజు సినిమా ఆడిషన్స్ కోసమని అథ్లీత్ పేరెంట్స్ ఫొటోస్ పంపిస్తే ఆ ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి తులసి సినిమాలో నటించే అవకాశం పొందాడు. అలా తల్లిదండ్రుల చొరవతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన నటనతో మరిన్ని అవకాశాలను అందిపించుకున్నాడు. సినిమాల్లో ఎంతో అల్లరి పిల్లోడుగా కనిపించే అథ్లీత్ నిజ జీవితంలో మాత్రం చాలా సైలెంట్ అట. ఇంట్లో తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అలాగే సినిమాల్లో నటిస్తూనే చదువును నెగ్లెక్ట్ చేయకుండా కొనసాగిస్తూ వచ్చాడు. ఇక మాస్టర్ అథ్లీత్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ తనకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. వాళ్ళందరిలోకి హీరో వెంకటేష్ అంటే ఎక్కువ ఇష్టమట. ఇక హీరోయిన్లలో నయనతార అంటే చాలా అభిమానం చూపిస్తాడు. ఎందుకంటే మొదట నయనతారతోనే నటించాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో నయనతార తనపై చూపిన ప్రేమే దానికి కారణమని చెప్పుకొచ్చాడు. ఇక రజనీకాంత్ నటన స్టైల్ అంటే చాలా ఇష్టమని, రజనీకాంత్తో నటించడమే తన కోరికని మాస్టర్ అథ్లీత్ తెలిపాడు. ఇకపోతే మధ్యలో కొన్ని రోజుల పాటు గ్యాప్ తీసుకున్న ఈ పిల్లోడు తాజాగా ప్రముఖ సింగర్ ఘంటసాల గారి బయోపిక్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఘంటసాల గారి పాత్రలో అందరి ముందు తన అద్వితీయమైన నటనతో మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. రీసెంట్గా రిలీజ్ అయిన ఘంటసాల టీజర్ని చూస్తే తులసిలో నటించిన పిల్లోడు ఘంటసాలలో నటిస్తున్న అథ్లీత్ ఒక్కడేనా అనిపించక మానదు. ఎన్నో మరుపురాని పాటలకి కేంద్ర బిందువుగా మారిన గ్రేట్ సింగర్ ఘంటసాల బయోపిక్లో నటించడం తన అదృష్టం భావిస్తున్నానని అథ్లీత్ చెప్పుకొచ్చాడు. అప్పటి అథ్లీత్కి ఇప్పటి అథ్లీత్కి చాలా తేడాలున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎంతో అల్లరి చేస్తూ అందరినీ నవ్విస్తూ ఉండే పాత్రల్లో నటించిన ఈ పుడ్డోడు తెలుగు జాతి గర్వించదగ్గ వారిలో ఒకరైన ఘంటసార్ గారి పాత్రలో నటించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చూడాలి మరి ఈ పాత్రతో అథ్లీత్ ఏ మేర మెప్పిస్తాడు. లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.